ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫేస్లెస్ ట్యాక్స్ అసెస్మెంట్ అనే స్కీమ్ను ప్రకటించారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఇది ఒక పెద్ద రిఫార్మ్ మెషర్గా ముందుకు రాబోతోంది. అంటే ఫేస్లెస్, ఇది ఫేర్ అండ్ ఫియర్లెస్ ట్యాక్స్ సిస్టమ్ను క్రియేట్ చేస్తుంది అని ప్రభుత్వం నమ్ముతోంది. వాస్తవానికి ఇది చాలా మంచి చర్య. ఎందుకంటే ఇవాళ దేశంలో కేవలం 2% మాత్రమే ఆదాయ పన్ను కడుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఓన్లీ 2%. కెన్ వి బిలీవ్ ఇట్? కేవలం 2% ఇండియన్స్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయిలో ఆదాయం ఉందని నమ్ముదామా? ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ బ్రాకెట్స్ ప్రకారము 5 లక్షల ఆదాయం దాటితే ఏడాదికి ట్యాక్స్ కట్టాలి. అంటే 5 లక్షల ఆదాయము అనేది నెలకు 40,000. ఒక్కసారి ఆలోచించండి, నెలకు 40,000 కన్నా ఎక్కువ ఆదాయము ఉన్నవారు కేవలం దేశంలో 2%. ఇక 98% 40,000 లోపు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎవరము నమ్మం. అంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత చాలా పెద్ద ఎత్తున ఉంది. అందువల్ల ఎందుకు మరి ట్యాక్స్ కట్టడం లేదు? ఒక ఫ్యాక్టరీ ఎంత వీలైతే అంత ట్యాక్స్ మిగిల్చుకోవాలి అనేది సహజంగా ఎవరైనా స్వార్థంతో ఆలోచించవచ్చు. కానీ అదే సమయంలో ఇవాళ ట్యాక్స్ కట్టడానికి వెనుకాడుతున్నది అనేక ముఖ్యమైన కారణాల్లో మనకు ఒక ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే ట్యాక్స్ ప్రాసెస్ చాలా కంబర్సం. అంటే మనకు మనమే ట్యాక్స్ తయారు కట్టుకోవడం కష్టం. ఎవరో ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి. లేదు, ట్యాక్స్ ఒక్కసారి కడితే ఇక మనం ఇన్కమ్ ట్యాక్స్ వల్ల దృష్టిలో పడతాం. ఇన్కమ్ ట్యాక్స్ వల్ల దృష్టిలో పడితే ఏం హరాస్ చేస్తారో, లేదా ఇంకా ఎక్కువ పన్నేస్తారేమో, నాకెక్కడ సంపాదించుకునే స్వేచ్ఛ పోతుందేమో, ఇలాంటి అనేక అనుమానాల రీత్యా ఇన్కమ్ ట్యాక్స్కు దూరంగా ఉండాలని చాలామంది భావిస్తారు. సో ఈ భావన గనక తొలగించగలిగితే చాలామంది ట్యాక్సెస్ కట్టడానికి ముందుకు రావచ్చు. అందువల్ల ట్యాక్స్ ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ అనేది పన్నుల సంస్కరణలో చాలా కీలకమైనది. అంటే ట్యాక్స్ అనేది బెదిరిస్తే వసూలు కాదు, భయపెడితే వసూలు కాదు, సహకరిస్తే వసూలు అవుతుంది, ఫెసిలిటేట్ చేయాలి అనేది ఈ పన్నుల సంస్కరణల లక్ష్యం. అందుకొరకు రైట్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ను విశదీకరిస్తూ ట్యాక్స్ పేయర్స్ చార్టర్ ఒకటి రూపొందించాలనేది ఈ స్కీమ్ లక్ష్యం. ఇప్పుడు సిటిజన్ చార్టర్ అని ఉంటుంది. అంటే ఒక మున్సిపాలిటీలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పౌరునికి హక్కుగా ఏం లభిస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే నాకు ఇంకో వారం రోజుల్లో రావాలి, ఒక రైట్ నాకు. రాకపోతే అధికారిపై చర్యలు తీసుకుంటారు. దీన్ని సిటిజన్ చార్టర్ అంటారు. అలాగే ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పన్నులు కట్టేవాడికి వారికి హక్కుగా ఏం లభిస్తుంది, అదే సమయంలో బాధ్యతగా వాళ్ళు ఏం చెయ్యాలి అనేది ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ యొక్క మౌలిక లక్ష్యం. ఇందులో ఈ ఫేస్లెస్ ట్యాక్స్ సిస్టమ్ ఖచ్చితంగా చాలా కన్వీనియంట్. నా వ్యక్తిగత అనుభవం కూడా చెప్తోంది చాలా కన్వీనియంట్. ఎందుకంటే చాలా సందర్భాలు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేశాక వాటిని మన రిటర్న్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళని అసెస్సీ అంటారు. మన ట్యాక్స్ రిటర్న్స్ను ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారి స్క్రూటినైజ్ చేస్తాడు. స్క్రూటినైజ్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది, నీది బాగానే ఉందని. మనం ఎక్కువ ట్యాక్స్ కడితే రీఫండ్ చేయమని రీఫండ్ కూడా వస్తుంది. ఈ ప్రాసెస్లో ట్యాక్స్ రిటర్న్స్ను ఒక అధికారి స్క్రూటినైజ్ చేయాలి. ఈ అధికారికి మనిషికి మధ్య మౌఖికంగా అంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటే ఏమవుతుంది అంటే, కొన్ని సందర్భాల్లో హరాస్మెంట్ చేయవచ్చు, లేదు ఏదైనా అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది. సో అందువల్ల దీనికి భయపడి పన్నులు కట్టేవారు కట్టకుండా పోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫేస్లెస్ ఇంటరాక్షన్గా మార్చామనుకోండి, అంటే పన్నులు కట్టేవారికి పన్నుల అధికారికి మధ్య సంబంధం ఏమీ ఉండదు, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉండదు. టెక్నాలజీ సహాయంతో ఫేస్లెస్ ఇంటరాక్షన్ ఉంటుంది. దీనివల్ల అవినీతి తగ్గటానికి, హరాస్మెంట్ తగ్గటానికి చాలా అవకాశం ఉంటుంది. దీనికి అనుభవం మనకు ఉదాహరణకు రైల్వేలలో టికెట్ రిజర్వేషన్ డే. ఒకప్పుడు మిగిలిన బెర్తులు రైల్వే టీసీలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు
వెనకాల ఒక 6-7 సార్ 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 బెర్త్ సార్ బెర్త్ సార్ అని డబ్బులు కట్టి వెనకాల తిరగాల్సి వచ్చు. ఆ పరిస్థితి ఇవాళ ఒక్కసారి ఆన్లైన్ రైల్వే టికెట్ బుకింగ్ అయిపోయింది, ఆన్లైన్లోనే ఖాళీ బెర్తులు ఎలాట్ అవుతాయి కనుక నీకు టీసీకి సంబంధమే లేదు. దీంతో నీకు రైల్వే టికెట్లలో అవినీతి పూర్తిగా పోయింది. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఆన్లైన్లో టికెట్ సినిమా టికెట్ల బుకింగ్, ఒకప్పుడు బ్లాక్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున జరిగేది, బయట 50 టికెట్ 100 అని ఇలా అనేవాళ్ళు. ఇప్పుడు అంటున్నారు అయ్యవాళ్ళు, ఇప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి, ఎందుకంటే అన్నీ ఆన్లైన్లో పెట్టకుండా కొన్ని ఆఫ్లైన్లో పెడుతున్నారు సినిమా థియేటర్. కానీ మొత్తం ఆన్లైన్ చేస్తారనుకో, నువ్వు టికెట్ బుక్ చేసుకుంటావు ఆటోమేటిక్గా. సో ఎవరు ఏమీ చేసేది ఉండదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మున్సిపాలిటీకి బర్త్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి అనేక సర్టిఫికేట్లు నువ్వు పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ సేవకు పోయి అప్లై చేస్తే ఆటోమేటిక్గా నీకు వస్తాయి. మేము 10వ తరగతి చదివినప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది ఇంటర్మీడియట్ అప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది మార్కులు మాకు అందరికన్నా ముందు మెమోలు రాకముందు తెచ్చుకున్నారు. ఎలా తెచ్చుకున్నారు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోతాం, ఆడ గేట్ దగ్గర నిలబడితే ఒక అటెండర్ వస్తాడు, 10 రూపాయలు ఆ రోజుల్లో చేతులు పెడితే నీకు మార్కులు తెచ్చిస్తాడు. ఎప్పుడైతే ఈ అట్లా చాలామంది తెచ్చుకున్నారు, సో 10 రూపాయలు పెట్టి మార్కులు ముందుగా తెలుసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఇలా ఆన్లైన్లో మెమోలు డౌన్లోడ్ ఉన్నాయో ఇలాంటి అవకాశం పూర్తిగా పోయింది. అంటే టెక్నాలజీ సహాయంతో ఫేస్లెస్ ఇంటరాక్షన్ చేస్తే అవినీతి పోతుందన్న దానికి ఉదాహరణ. సో అందువల్ల డెఫినెట్గా ఈ ఫేస్లెస్ ఇంటరాక్షన్లో నీకు ఐటీ అధికారికి పన్నులు కడుతున్న వ్యక్తికి మధ్య ఏ రకమైన మౌఖిక సంభాషణ ఉండదు, ఇద్దరు కలవరు. దీనివల్ల అవినీతికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ నీవు ఎవరు ఎవరి పన్నుల ఎవరి ట్యాక్స్ రిటర్న్స్ను ఎవరు స్క్రూటినైజ్ చేస్తారో కూడా తెలియదు, ఎందుకంటే కంప్యూటరే ర్యాండమ్గా ఎవరికైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు నా ట్యాక్స్ రిటర్న్స్ ఇక్కడ హైదరాబాద్లోని ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్తే నా మీద అభిమానం ఉన్నవాళ్ళు నాకు సహకరించవచ్చు, నా మీద కోపం ఉన్నవాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉండవచ్చు, పర్సనల్ బయాస్కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ర్యాండమ్గా కంప్యూటర్ ఇస్తుంది, ఎవరికి ఇస్తుంది? ఆన్లైన్ కనుక ఎవరికైనా ఇవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ లక్నోలో కూర్చున్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఇవ్వచ్చు, చెన్నైలో కూర్చున్న వాళ్ళకి ఇవ్వచ్చు. ర్యాండమ్గా ఎవరికి పోతుందో తెలియదు కనుక నేను పైరవి చేసుకోలేను, బయాస్కి అవకాశం లేదు. లేదు హైదరాబాద్కే వస్తుందని వెళ్ళి నా ట్యాక్స్ రిటర్న్ మీకే వస్తుంది కదా కొంచెం చూడండి అని చెప్పడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ ర్యాండమ్గా ఈ రిటర్న్స్ను ట్యాక్స్ ఆఫీసర్లకి ఎలకేట్ చేస్తుంది కనుక దానికి అవకాశం ఉండదు. తర్వాత ప్రతి కమ్యూనికేషన్కు ఒక నెంబరు కంప్యూటరే అలాట్ చేస్తుంది, దీన్నే డిన్ అంటారు, డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని. అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే ప్రతి కమ్యూనికేషన్కు ఒక నెంబర్ ఉంటుంది. సో అప్పుడు దీనివల్ల మనము ఈజీగా ఐటీ డిపార్ట్మెంట్తో మనం ఇంటరాక్ట్ కావచ్చు. అలాగే ఏ కమ్యూనికేషన్ అయినా అధికారిక ఈమెయిల్ నుంచే ఉండాలి. అంటే ట్యాక్స్ అధికారి తన పర్సనల్ ఈమెయిల్ ద్వారా ఏ ట్యాక్స్ అసెసీని సంప్రదించకూడదు, ట్యాక్స్ అసెసీ కూడా పర్సనల్ ఈమెయిల్కు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇట్ విల్ బి ఏ రికార్డెడ్ అఫీషియల్ ఆఫీస్ మెయిల్ అండ్ ఎవ్రీబడి ఈజ్ యాక్సెసిబుల్. ఇప్పుడు పర్సనల్ మెయిల్ అయితే ఏమవుతుందంటే, ఒక ట్యాక్స్ కట్టే నాకు ట్యాక్స్ అధికారికి మధ్య ఏ కమ్యూనికేషన్ జరిగిందో వేరే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇది ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఆఫీస్ మెయిల్ నుంచే వస్తాయి పోతాయి కనుక పారదర్శకత కూడా ఈ ఇంటరాక్షన్ మధ్యలో ఉంటుంది. అంటే ట్యాక్స్ కట్టేవారికి ట్యాక్స్ తీసుకునే అధికారులకు మధ్య ఇంటరాక్షన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో ఏమవుతాయంటే చాలా ఫాస్ట్గా మీకు ట్రాన్సాక్షన్స్ అయిపోయి రీఫండ్స్ కూడా ఫాస్ట్గా వస్తున్నాయి. ఇప్పటికే మీరు చూడండి, ఈ ఫైలింగ్ తర్వాత రీఫండింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా అయిపోయాయి. సో ఈ ట్యాక్స్ రిటర్న్స్ స్క్రూటినీ ఫాస్ట్ అవుతుంది, రీఫండ్ ఫాస్ట్ అవుతుంది. ఏ క్వరీ ట్యాక్స్ అధికారి రైజ్ చేసినా మనకు అడిక్వేట్ టైం ఇస్తారు, చాలినంత సమయం ఇచ్చి మనల్ని రెస్పాండ్ కమ్మంటారు. అంటే ఒక రకంగా పన్ను కట్టేవాడిని పనిష్ చేయాలనే మెంటాలిటీ కన్నా పన్ను కట్టేవాడిని పన్ను కట్టేలా ప్రోత్సహించాలి అన్నది ఈ సంస్కరణల ఉద్దేశం. ఎప్పుడైతే పనిష్ చేయాలని ప్రయత్నిస్తారో తప్పించుకోవడానికి మనిషి ప్రయత్నిస్తాడు. కానీ సహకరిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే పని అయిపోతుంది కదా, హాయిగా నేను పన్ను కట్టి ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని. ఎందుకంటే పన్ను కట్టి ప్రశాంతంగా ఉండడం వల్ల వచ్చే లాభం చాలా ఎక్కువ. పన్ను కట్టకుండా అశాంతితో నిద్రపోకుండా ఉండడం ఎందుకు? సో అందువల్ల మనకు వచ్చిన 100 రూపాయల ఆదాయంలో 20వ 10వ 30వ మనకు ఏ ట్యాక్స్ బ్రాకెట్ వస్తే ఆ ట్యాక్స్ బ్రాకెట్ పన్ను కట్టి హాయిగా
చట్టబద్ధంగా సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేయొచ్చు కదా. సో ఆ రకమైన ఫీలింగ్ టాక్స్ పేయర్స్తో వస్తే ఎక్కువ మంది టాక్స్ కట్టడానికి ముందుకొస్తారు. అందువల్ల డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రకటించిన ఈ ఫేస్లెస్ టాక్స్ అసెస్మెంట్ డెఫినెట్గా ఒక మంచి చర్య. ఇట్ ఈజ్ ఏ ప్లజంట్ ఎక్స్పీరియన్స్, అంటే పన్ను కట్టడాన్ని చాలా ఆనందకరమైన అనుభవంగా మారాలి. పన్ను టాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయడం ఒక ప్లజెంట్ ఎక్స్పీరియన్స్గా మారాలి. ఇదేదో టాక్సింగ్ ఎక్స్పీరియన్స్గా ఉండకూడదు. టాక్స్ కట్టడమే కాదు, టాక్స్ కట్టే ప్రక్రియ కూడా టాక్సింగ్ ఎక్స్పీరియన్స్గా ఉండకూడదు. అందువల్ల డెఫినెట్గా ఇది మంచి రిఫార్మ్స్, ఈ రిఫార్మ్స్ను ఆహ్వానించాలి. ఈ రిఫార్మ్స్ వల్ల ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, దానివల్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరగాలి, దానివల్ల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.